చైన్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలమనేరుకు చెందిన మహమ్మద్ సాయిద్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన భాషలను అరెస్ట్ చేసినట్లు చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎం సుధాకర్ రెడ్డి తెలిపారు. శనివారం చిత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, చిత్తూరు, ఎన్ఆర్పేట, గుడిపాల, చంద్రగిరి, పూతలపట్టు, యాదమరి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్ పాల్పడేవారని తెలిపారు. నేరస్తులను శనివారం ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ మనకు వీళ్ళ కన్ఫెషన్లో సుమారుగా ఒక 7 స్నాచింగ్ అఫెన్స్లు, ఒక ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులో వీళ్ళు ముద్దాయిలుగా తేలడమైంది. దీనికి సంబంధించి మనం వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇంట్రాగేట్ చేయగా వీళ్ళ దగ్గర సుమారుగా ఒక 10 లాక్స్ వర్త్ గోల్డ్ మరియు ఒక మోటార్ సైకిల్ను సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే, మోటార్ సైకిల్లో ఫ్యామిలీ వెళ్తూ ఉంటే స్పీడ్గా వాళ్ళు వెనక వెళ్తారు, వెనక వెళ్ళి మూతికి గుడ్డ కట్టుకొని ఆ లేడీ మెడలో చైన్ స్నాచ్ చేసుకొని పారిపోవడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ మనోళ్ళు వెస్ట్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు అదేవిధంగా స్నాచింగ్ కోసం రావడం జరిగింది. మనోళ్ళు విచారిస్తే వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. దానికి సంబంధించి మనోళ్ళు వాళ్ళను డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు చైన్ స్నాచింగ్ ముఠాగా వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళ ఇంట్రాగేషన్లో మనం దగ్గర 160 గ్రాములు గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అలాగే వీళ్ళ దగ్గర నుంచి ఒక పల్సర్ 220 సిసి బ్లూ కలర్ మోటార్ సైకిల్ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే, దీంట్లో వీళ్ళు ఒక అతను వచ్చేసి, అతని పేరు వచ్చేసి మహమ్మద్ సయీద్, ఇతను పూనేపల్లి అని చెప్పి పెనుమూరు మండలము. ఇంకొక అతను వచ్చేసి ఇక్బాల్, ఇతను వచ్చేసి కర్ణాటక రాష్ట్రము. ఈ ఇతని మీద